నేను 2019 లో సర్పంచ్ గా బీసీ మహిళగా జనరల్ లో బీసీ మహిళగా ఎన్నిక కాబట్ జరిగింది 2019-20 లో మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పల్లగ ప్రగతి చేయాలని చెప్పేసి పల్ల ప్రగతిలో వీళ్ళందరూ నా గ్రామస్తులు ఇక్కడ ఉన్న జేసీబీలందరూ నేను గ్రామస్తుల జేసీబీల తోటే పని చేయించడం జరిగింది ఇతర గ్రామాల నుంచి జేసీబీలను తీసుకురాలి అలాంటి గ్రామ సభలో మేము గ్రామ సభలో తీర్మానం చేసి ఈ బిల్లులు చెల్లించాలని చెప్పిన తర్వాతనే మళ్ళీ గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి బిల్లులు చెల్లించాలని తర్వాతనే వీళ్ళకి బిల్లులు ఇవ్వడం జరిగింది అట్లాంటి బిల్లులల్లో చూడండి లాజికల్ గా ఎంత హింస అంటే నేను ఇంతవరకు బయటికి రాలేదు కీసర క్రాస్ రోడ్ నుండి కీసర దాయరా గ్రామం వరకు డోజర్ వరకు కీసర క్రాస్ రోడ్ నుండి అంటే మన అంబేద్కర్ బొమ్మ నుంచి అనుకోండి ఎక్కడ నుంచి అన్న డోజర్ వరకు ఎక్కడన్నా గంట 2 గంటలు ఆగింది అనుకోండి ఇంకేమైనా జరిగింది దాయరా వరకు సుమారు మనకి కిలో కిలోమీటర్ ఉంటే పక్కకు గడ్డి ఉంటది అంటే ప్రతిది ఇట్లా లాజికల్ గా నన్ను హింసిస్తూ ఇక చూడండి శ్రీవారి పాదాల సర్కార్ తుమ్మ చెట్లు తొలగింపు అడ చెట్లే లేవంటాడు చెట్టు తీసినాక చెట్లు ఎట్లా ఉంటాయి చేసింది వీళ్ళే ఇప్పుడు జేసీబీ లోలు కూడా ఉన్నారు ఇడ అదే చెప్తున్నా ఈ బిల్లులు చేసిన తర్వాత ఈ పైసలు ఇచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానం తోటి ఇచ్చిన తర్వాత ఈ పనులు ఇక్కడ జరగలేదు ఇక్కడ ఎక్కువ బిల్లులు వేసిర్రు సర్పంచ్ ఫ్రాడ్ చేసింది కేవలం సర్పంచే ఇంట్లో మళ్ళీ 14 మంది వార్డ్ మెంబర్లు ఉంటారు గ్రామ ప్రజలు అందరూ ఉంటారు కానీ కేవలం వ్యక్తిగత కక్షతోటి సర్పంచ్ అని మాత్రమే నన్ను హింసిస్తూ కలెక్టర్ దగ్గర కంప్లైంట్లు ఇస్తూ నన్ను కోర్టులకు లాగడం కూడా జరుగుతుంది ఇట్లనే నేను మన ఊరోళ్ళు మన తీర్మానాలు చేసి బిల్లులు ఇస్తుంటే రేపు కూడా ఇదే తదుపరి ఇదే పరిణామాలు జరుగుతున్నాయి అంటే కేవలం కీసర గ్రామ పంచాయతీ సర్పంచ్ ఒక్కతే నడిపిస్తుందా పంచాయతీని పాలకవర్గం సభ్యులు లేరా కీసర గ్రామ పంచాయతీలో అధికారులు సెక్రటరీలు లేరా మన మండల ఆఫీసులో ఎండీఓలు లేరా కేవలం సర్పంచే ఎందుకు టార్గెట్ ఇక్కడ సరే ఇప్పుడు వీళ్ళు జేసీబీ ఇప్పుడు గ్రామ సభ జరిగింది జేసీబీ వాళ్ళందరికీ 2 ఇయర్స్ నుంచి నేను బిల్లులు ఇయ్యలేదు వీళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు మరి బిల్లులు ఇవ్వడానికి మనం అందరం తీర్మానం చేసి మనం అధికారుల దగ్గర పై అధికారుల దగ్గర ఇప్పియడానికి మనం అందరికి ప్రోత్సాహం కలిగించండి మన అందరం సంతకాలు పెట్టి పోదాం మనం అందరం లేకపోతే అక్కడికి వెళ్ళి మాట్లాడదాం అంటే వెనుకడికి ఎందుకేస్తున్నారు దీంట్లో ఆంతర్యం ఏమిటి కొంత కొంత సర్పంచ్లు నిధులు లేక పని చేయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే నన్ను ఇట్లా కంప్లైంట్లు ఇచ్చి నన్ను ఇట్లా ఇబ్బందులకు గురించి చేసి మీరు ఇండైరెక్ట్ గా నన్ను ఏమైనా చేసుకోవడానికి మీరు ప్రోత్సహిస్తున్నారా నన్ను వ్యక్తిగతంగా హింసిస్తున్నారా నా మీద ఎందుకు ఇంత కక్ష కడుతున్నారు కీసర్ల జనరల్ల బీసీ మహిళని జనరల్ రిజర్వేషన్ వస్తే ఇంతమంది బీసీలు ఇంతమంది ఎస్సీలు ఉన్న ఊర్లో కేవలం ఇద్దరే ఇద్దరు పోటీకి వచ్చిర్రు ఒకటి అరుంధతి గౌడ్ ఒకటి నాయక మాధురి వెంకటేష్ ఈ రాజకీయంలో ఇట్లా ముందడుగున్న మహిళలను ఏదో ధైర్యం చేసి ముందస్తుకు వచ్చిన మహిళలను ఎందుకు అణచివేస్తున్నారు మీరు కేవలం ఇంకొకటి ఇక్కడ వస్తే అగ్రవర్ణాలు అందరితోటి నేను మామయ్య బాబాయ్ పిన్ని తమ్ముడు అనుకుంటూ తిరుగుతా నేను వాళ్ళు అట్లా రిలేషన్షిప్ ఇస్తారు కానీ ఒకే ఒక వ్యక్తి 25,000 జనాభాలో ఉన్న ఒకే ఒక వ్యక్తి కులపిచ్చి వట్టి బీసీ మహిళను రోజు వేధిస్తుండు రోజు ఒకటి వాట్సాప్ మీరు కీసర వాట్సాప్ చూడండి మీరు అందరు కీసర రోజు కీసర గ్రామ పంచాయతీ గురించి ఏదో ఒకటి ఉంటది సరే నువ్వేమైనా కీసర గ్రామ నువ్వేమైనా చేసినావా నువ్వు 10 లక్షలు తెచ్చినావా అదే నేను సర్పంచ్ అయినాక పాలక వర్గం తోటి సుమారు 80 లక్షల దాతలను తీసుకొచ్చి నేను పని చేయించిన నాకు దమ్ము ఉంది నువ్వు 80 లక్షలు తీసుకొచ్చి చేయించిన వీడ నువ్వు ఏం చేసినావు వీడ ఎందుకు వేధిస్తున్నారు నన్ను ఇట్లా ఏం తప్పు చేసినాం మేము ఇప్పుడు ఇలా బిల్లులు ఇయ్యమని చెప్పినాం కీసర ఊరు మొత్తం ఉంది బిల్లులు ఇవ్వాలని చెప్పేసి నువ్వు సంతకం పెట్టు కేవలం జేసీబీ బిల్లులకే పెట్టు మిగతా ఏమని ఉంటే నువ్వు కంప్లైంట్ చేసుకో నువ్వు కోర్టుకేవో ఏడుకనవో అని చెప్పారు అయినా కూడా వాళ్ళందరితోటి నేను సంతకం పెట్టా నేను ఎందుకు చేస్తా అనుకుంటే వెళ్ళిపోయిండు ఇది ఆంతర్యం ఏమిటి ఏం జరుగుతుంది ఎక్కడ పోతుంది ఇది వీళ్ళు 20, 21, 22 చేసారు మనం 19-20 లో చేసిన వాటికి బిల్లులు చెల్లింపు చేసినాం 20-21 లో చేసిన తర్వాత మనం బిల్లులు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి కేవలం ఈ రికవరీలు ఈ లాజికల్ క్వశ్చన్స్ ఈ కంప్లైంట్లు ఈ ఆర్టీ యాక్ట్ల వల్లనే ఇంకొకటి ఇక్కడ పని చేయించుకున్న అధికారులు ఎండిఓలు కానీ సెక్రటరీలు కానీ వాళ్ళు పూర్తి బాధ్యత వహించాలి ఈ పనుల కోసం మేము కేవలం సూపర్వైజర్ గా మాత్రమే మేము పర్యవేక్షణ మాత్రమే జరపాలి అయినా కూడా మేము బాధ్యత తీసుకున్నాం ఆపుతున్నాం
పాలక వర్గం పైన ఇబ్బందులు పెడుతూ ఇప్పుడు సపోజ్ నేను ఎదే చెప్తున్నా కదా ఇప్పుడు ఇది తీర్మానం జరిగింది గ్రామ సభలో తీర్మానం కూడా జరిగింది ఇది గ్రామ పంచాయతీ సమావేశంలో కూడా తీర్మానం జరిగింది అయినా కూడా లాజికల్ గా ఇది వర్క్ జరగలే అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిండు మళ్ళా పైనున్న అధికారులే వీడు చెప్పింది నిజమే అని చెప్పి రికవరీ చేపిస్తున్నాడు నేను ఎవరి మాట నమ్మాలి నేను ఎటువైపు వెళ్ళాలి నేను ఎట్లా బిల్లులు ఇయ్యాలి ఊర్లో భూములు కబ్జా అదే ఈ అడుగుతున్న వ్యక్తే ఊర్లో ఎకరాలు భూములు కబ్జా అవుతుంటే అడగడు భూములు కబ్జాలు అవుతుంటే అడగడు కేవలం గ్రామ పంచాయతీ మన నేనేమంటున్నా నువ్వు సరే ఇంత కంప్లైంట్ చేసి మన ఊరికి నువ్వు ఏం సాధించినావు ఏం పన్నులు తీసుకొచ్చినావు ఏం పన్నులు చేసినావు నువ్వు నీ వల్ల ఊరికి ఏం జరిగింది ఇప్పుడు నా మీద హైకోర్టులో కూడా చూడండి నేను సర్పంచ్ అయిన 2019-20 లో సర్పంచ్ అయితే నేను 19 ఆగస్ట్ అక్టోబర్ సెప్టెంబర్ నవంబర్ నుంచి 19 నవంబర్ నుంచి ఇప్పటి వరకు కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ ఎండిఓ చుట్టూ డిపిఓ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఇవే తిరుగుతున్నా నేను ఊర్లో పనులు ఎప్పుడు చేయాలి నేను ఊర్లో పనులు ఎప్పుడు చేయాలి ఇంకా నువ్వు నన్ను మానసికంగా వేధిస్తుంటే ఒక సర్పంచ్ మహిళ ముందుకొచ్చి ఒక మహిళ ముందుకొచ్చి పని చేస్తుంటే నువ్వు ప్రతిదానికి కాలు కట్టబెట్టినాడు అడ్డు పెడుతుంటే నేను ఎప్పుడు పనులు చేయాలి నేను ఏ విధంగా బిల్లులు చెల్లించాలి ఇప్పుడు శీలం మల్లేషియా ఉన్నాడు బోనాలు ఉన్నాయి అది ప్రతిదీ ఎంబీ అంటారు ఎంబీ 10,000 ఎవడు ఎంబీ చేస్తాడు ఎమర్జెన్సీ ఆడ ఓపీ ఇయ్యాలి ఏఏమో నేను చూడలేదు నేను సంతకం పెట్టా అంటాడు ఈ 10,000 బిల్లు ఎవరు ఇవ్వాలి అన్ని చట్ట ప్రకారం అన్ని మనం చేసి అన్ని చేయాలంటే అవుతుందా 10,000 బిల్లు ఎవరు ఇవ్వాలి ఇప్పుడు చట్ట ప్రకారం నువ్వు తెలంగాణ రాష్ట్ర చట్టాన్ని చదివి చట్ట ప్రకారం అని నువ్వు చట్ట ప్రకారం ఏం చేస్తున్నావు ఇంత హింస ఎందుకు ఇప్పుడు కనుక జేసీబీ బిల్లులకు కనుక సంతకం పెట్టి లేదనుకో జేసీబీ బిల్లుల మీద కానీ మళ్ళీ ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందనుకో ఆయన ఇంటి ముట్టడి చేయడం కరెక్ట్ చేస్తాము అంబేద్కర్ బొమ్మ కాడ కూడా ధర్నా చేస్తా నేను ఖచ్చితంగా చేస్తా ఇంకొకటి నేను కేవలం ఇది చెప్తున్న బీసీ మహిళలనే నన్ను వేధిస్తుండు ముందు రాజకీయాలలో మళ్ళీ ఇట్లాంటి మహిళ ముందుకు రావద్దు మా ఊరికి మళ్ళీ సర్పంచ్ కానీ ఇట్లాంటివి కానీ ఏం వెనకడగయ్యొద్దు నేనే సర్పంచ్ని అయితా అనుకుంటుండో ఏమో కానీ ఎలక్షన్ కొట్లాడు కానీ ఈ విధంగా వేధించడం మాత్రం చాలా తప్పు ఇది నేను మాత్రం దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాను.